గత ఏడాది చివర అంటే 31వ తేదీన 31వ వార్డులో ఒక హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ హత్యలో ముద్దాయినటువంటి వలిపోయిన లక్ష్మయ్య అతని భార్య అయినటువంటి వలిపోయిన అంజలిని అనుమానంతో నాపరాయితో తల మీద మోది చంపడం జరిగింది. తరువాత మృతురాలి యొక్క అమ్మాయినటువంటి ఏట వెంకటరమణ ఆమె యొక్క స్టేట్మెంట్ మేరకు 302 హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది. ఆ విచారణలోని అంశాలను ఒకసారి పరిశీలిస్తే మృతురాలు ఎవరైతే అంజలి ఉన్నారో ఆమెది మాచల టౌన్లోని నెహ్రూ నగర్ ఫస్ట్ లైను, అదేవిధంగా ముద్దాయినటువంటి లక్ష్మయ్యది గురుజాల టౌన్. సుమారు 13 సంవత్సరాల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లల సంతానం, బాబు వెంకటేష్ 11 సంవత్సరాలు, పాప శ్రీలక్ష్మి 10 సంవత్సరాలు. అయితే వీళ్ళ వివాహమైన 2 సంవత్సరాల తర్వాత వీరి కుటుంబంలో కొంచెం కలహాలు రావడం జరిగింది. అనుమానంతో ఆమెను వేధించడం ప్రారంభించాడు ముద్దాయి. ఆ కారణంగా ముద్దాయిని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు మన మాచాల పట్టణం తీసుకొచ్చి 1వ నగర నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్లోనే ఉంచడం జరిగింది అద్దె ఇంట్లో. కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ళకి 31వ వార్డులోని జయంతి నగర్లో ఒకటిన్నర సెంటు స్థలము గవర్నమెంట్ వారు ఆమెకి ఇవ్వడం జరిగింది. అక్కడ చిన్న గుడిసె మాదిరిగా ఏర్పాటు చేసుకొని ఆ గుడిసెలో కూడా 1-2 సంవత్సరాలు ఇద్దరు కాపురం చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి గొడవలు ప్రారంభమై ఆమెని నిరంతరం ఇబ్బంది పెడుతుంటే అక్కడి నుంచి కూడా మళ్ళీ నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్లో వేరొక అద్దె ఇల్లు తీసుకొని అక్కడ ఉంచడం జరిగింది. 31వ తేదీకి 4 రోజుల ముందు అంటే 26-27 తేదీల్లో మరలా వాళ్ళిద్దరి మధ్య ఈ అనుమానం విషయంలోనే గొడవ జరగడం జరిగింది. ఆ క్రమంలో వారి అమ్మాయి అబ్బాయి యొక్క పెద్దలు వచ్చి సర్ది చెప్పడం జరిగింది. కానీ అబ్బాయి వారి మాట వినకుండా అబ్బాయి తల్లిదండ్రుల వెంట వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ వెళ్ళిపోయే క్రమంలోనే అమ్మాయిని చంపుతానని శపథం చేసి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో 31వ తేదీ ఆ జయంతి నగర్లో ఎవరో చచ్చి ఫాస్ట్ ఒక కథను ఈ గుడిసెల్లో నివాసం ఉన్న వారికి చీరలు పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న మృతురాలు ఆ ఇద్దరు పిల్లలతో సాయంత్రం 5 గంటల టైంలో అక్కడికి వెళ్తుంది. అది గమనించినటువంటి ముద్దాయి ఆమెతో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి జయంతి నగర్లో ఏదైతే వాళ్ళ గుడిసుందో ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి పిల్లలిద్దరు అడ్డుగా ఉన్నారని బాబుకి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి కొట్టుకు పంపించడం జరిగింది. పాపని కూడా బయటకు పంపించడం జరిగింది. తర్వాత అతని పథకం ప్రకారం అక్కడ ఈ ఏదైతే 500 నాపరాయితో ఆమె తల మీద ముఖం మీద విచక్షణారహితంగా దాడి చేసి ఆమెని తీవ్రంగా గాయపరచడం జరిగింది. చుట్టుపక్కల ఎవరైతే ఈ దృశ్యాన్ని చూశారో వాళ్ళు వెంటనే ఆమెని కొటాపుట్టిన ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె 31వ తేదీనే మరణించింది. వాళ్ళ యొక్క తల్లి స్టేట్మెంట్ మేరకు కేసు కట్టడం జరిగింది. నిన్నటి రోజున రాత్రి సాయంత్రం 6 గంటల సమయంలో మాకు ముద్దాయి యొక్క సమాచారం తెలిసి అతన్ని పట్టుకొని 7 గంటలకు కొత్తపల్లి అడ్రోడ్ వద్ద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఈ కేసులో పిల్లల్ని అనాథలుగా మిగిలినటువంటి ముద్దాయికి శిక్ష పడేలా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.